ఐ థింక్ క్రెడిట్ వినయ్ గారికి ఇద్దాం. ఇంతమంది జీనియస్ లో గాట ఒక ఇంట పెట్టాలి అంటే మీ మీ జీవిత భాగస్వామికి కూడా ఇవ్వాలి కదా, ఇవ్వాలి కదా. మరి వినయదత్ గారు కూడా మీరు రాజకీయాల్లోకి వెళ్తే ఆవిడ అంతే సామర్థ్యంతో అక్కడికి వచ్చి క్యాంపెయినింగ్ చేయడము, సినిమా నిర్మాణంలో ఉంటే మరి మీకు సపోర్ట్గా ఉండడం చాలా చాలా. మా వినయ్ మాత్రం ప్రతిదానికి సగం కారణం తనేనమ్మా. నా సక్సెస్లో కానీ ఫెయిల్యూర్స్లో కానీ, నేను ఫెయిల్యూర్స్లో ఉన్నానండి అన్నప్పుడు ఏంటండి ఒక సినిమా పోతే ఇలా అయిపోతారు పదండి ఇంకోటి సినిమా సినిమా తీయండి తొందరగా వెళ్ళండి అనేది. అలా గ్రేట్ లేడీ అంతే కదండి మరి. సో సినిమా ఒక ప్రస్థానం అయితే దత్ గారు, మీరు ఏ రోజు కూడా అనుకున్నది మాట్లాడడానికి, ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో సభల్లో మాట్లాడి ఇంటర్వ్యూలో గట్టిగా మాట్లాడేటువంటి మేము ఇంతవరకు తీరు వినలేదు మీ దగ్గర నుంచి, కానీ రాజకీయాల్లో అటు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసిన, ఈ మధ్య రాజకీయాలకి పరోక్షంగా సపోర్ట్ చేసిన, బలంగా మీ వాదనని వినిపించారు, ఈ స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత పెద్ద సినిమా ప్రాజెక్ట్ని పెట్టుకుని మనకి రిలీజ్ రాబోతుంటే చాలామంది వ్యాపారం ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా మాట్లాడదాం అనుకుంటారేమో. కానీ ఉన్న నిజాన్ని నిక్కచ్చిగా చెప్పటమే మా నాన్నగారు నాకు నేర్పించిన విద్య అమ్మా. మొహమాట లేకుండా మాట్లాడు, ఏంటి ఇందులో ఏం పోసి వస్తుంది అంటే ఒక సినిమాకి దానికి ఏంటి సంబంధం. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాత్రం నేను ఎక్కడ డిఫర్ అవ్వలేదమ్మా. ఆయన ముందు ఆయన చాలా ఫ్రెండ్లీగానే ఉండేవారు. మా రెండో అమ్మాయి పెళ్ళికి వచ్చారు ఆయన. చంద్రబాబు గారిని జైల్లో పెట్టిన రోజున మాత్రం అక్కడికి వెళ్ళి చాలా ఎమోషనల్గా మాట్లాడాను. 160 సీట్లు పైన వస్తాయి చంద్రబాబు గారికి. ఈసారి ఖచ్చితంగా ఆయన సీఎం అవ్వబోతున్నాడు. ఆ లెవెల్కి వెళ్ళి మాట్లాడిన సందర్భం కూడా నథింగ్ రాంగ్. మీరు పార్టీకి నిలబడ్డారు, పార్టీకి తరపున పోటీ చేశారు, వీఆర్ మొదటి నుంచి కూడా మీరు పార్టీ సింపతైజర్గా ఉన్నారు, పార్టీలో యాక్టివ్ రోల్ చేశారు. సో అక్కడ కాక ఇంకెక్కడ మాట్లాడతారు. సో హ్యాట్స్ ఆఫ్ టు యువర్ అంటే నిజానికి నిజం ఎప్పుడు బరువుగా ఉంటుందంటండి, సైలెంట్గా ఉంటుందంట, బలంగా నిలబడుతుందంట. మిగతా అవన్నీ కూడా ఉలికులికి పడతాయి, ఎగిరెగిరి పడతాయి. సో అవి వాటి గాలిమానాన అవి వెళ్ళిపోతాయి. సో నిలకడగా ఉండడమే కావాలి.